సరిహద్దు దేశం చైనా సహా ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి ప్రారంభమైన వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది ముందస్తు చర్యల్లో భాగంగా రక్షణాత్మక మార్గాలను అనుసరిస్తోంది ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు ప్రారంభించిన కేంద్రం అటు రాష్ట్రాలకు అప్రమత్తం అడ్వైజరీ జారీ చేసింది మెడికల్ ఆక్సిజన్ వెంటిలేటర్లు ప్రాణాధార వ్యవస్థల పనితీరు సరిచూసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో కేంద్రం ముందస్తు కట్టడి చర్యలు ప్రారంభించింది చైనా జపాన్ దక్షిణ కొరియా హాంకాంగ్ థాయిలాండ్ నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవయ్య తెలిపారు ఈ దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నా లేదా పాజిటివ్ వచ్చినా క్వారంటైన్ కు తరలించనున్నట్లు చెప్పారు అలాగే చైనా జపాన్ దక్షిణ కొరియా హాంకాంగ్ థాయిలాండ్ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఆరోగ్య సువిధ పోర్టల్ ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించిన మాండవీయ అందులో వారు తమ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాల్సి ఉంటుందన్నారు ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన ఒక్కో విమానంలో గా రెండు శాతం మంది ప్రయాణికులకు కరోనా పరీక్ష నిర్వహించాలని కేంద్రం చేసిన సూచన మేరకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలు మొదలయ్యాయి కరోనా రెండో దశ వ్యాప్తి సందర్భంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఇందుకోసం ఆరు సూత్రాల అజెండాను సూచించింది ప్రస్తుతానికి కరోనా ముప్పు లేనప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఉండాలని పేర్కొంది అవసరమైనంత మేర ప్రాణవాయువు నిల్వలు వెంటిలేటర్లు ఉండేలా చూసుకోవాలని కోరింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రాష్ట్రాలకు లేఖ రాశారు దేశంలో కరోనా కొత్త కేసులు వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా వైద్య మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే పిఎస్ఏ ప్లాంట్లను పూర్తిగా పనిచేసేలా ఉంచాలని వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కేంద్రం ఆదేశించింది అలాగే తగినంత స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేసుకోవాలని పేర్కొంది